ఇక ఈనాటి కథ పేరు గృహమే కదా స్వర్గసీమ. రచించిన వారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు. ఇక ఈ కథలోని క్యారెక్టర్స్ వచ్చేసి వెంకట్రావు, సాకేత్. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, ఒక ఫ్యామిలీ. ఇంకో ఫ్యామిలీ వచ్చేసి రామానందం గారు, వసంతలక్ష్మి గారు మరియు సుధారాణి గారు. ఇది రెండో ఫ్యామిలీ. ఇక కథలోనికి వెళ్తే, మీ అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు, ఇక మనం ముందుకు వెళ్ళటమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారికి స్త్రీ. ఆయన మాటలకు రామనాథం, వసంతలక్ష్మి మొహాల్లో ఆనందం వెళ్ళి విరిసింది. అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వసంతలక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది, మిగతా విషయాలు అడగమని. అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు, చూడండి బావగారు, మేము కట్న కానుకలకు వ్యతిరేకం. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి, 10 జతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరాం. పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో ఏ బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు, మీకు ఎలా వీలైతే అలా పెట్టండి, సాంప్రదాయాన్ని పాటించండి, అచ్చాలు. ఏమంటారు? ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు. ఆయన మాటలకు రామనాథం, వసంతలక్ష్మి చాలా సంతోషించారు. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం, మీకు ఎక్కడా మాట రానియం అన్నారు రామనాథం. ఇంకో విషయం బావగారు, మేము కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం, అలాగే పంతులు గారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం, సరేనా? చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు. అలాగే అన్నట్టు తలూపారు రామనాథం గారు. కళ్యాణ మండపం అద్దె, వీడియోలు, ఫోటోల ఖర్చు చెరుసగం భరాయించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం గారు. తర్వాత పంతులు గారిని పిలవడం, పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి. సాకేత్, సుధారాణుల పెళ్లి వైభవంగా, ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది. నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. రామనాథం, వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురు కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు. రోజు ఉయ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రామనాథం, వసంతలక్ష్మి. ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు. ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం వారికి స్త్రీ. అవునండి, వారు ఈ గుంతెమ్మ కోరికలు కోరకుండా, మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు. చాలా సహృదయులు ఇద్దరు అంది వసంతలక్ష్మి. ఆమెకి చాలా సంతోషంగా ఉంది, కూతురు పెళ్ళి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు. పెళ్ళైన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి, సాకేత్ శివపురం రావటం వెళ్ళటం జరిగింది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెలతప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు, రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు. 5వ నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది. సాకేత్కి ఆఫీసులో పని ఉండటం వల్ల అతడు రాలేదు. ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్రబృందం అందరూ. సుధీర్ భార్య పురుటికి వెళ్ళింది, అతను ఒక్కడే ఉంటున్నాడు. సుధీర్, మీ ఆవిడని చూడటానికి ఇంకా వెళ్ళలేదా? వెంకటపతిరాజు అడిగాడు. లేదు రాజు, పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్. నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా? అడిగాడు రాజు. విజయవాడ తెలియని ఊరా ఏమిటి, బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను, చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్. అదే తప్పు, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, అందరం నెలకి 2 లక్షల వరకు సంపాదిస్తున్నాం. మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు, వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళగా వచ్చాం, మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు, అది మనం వాళ్ళకి తెలియజెప్పాలి, లేకపోతే మరీ చులకన అయిపోతాం, గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు. సుధీర్ ఆలోచనలో పడ్డాడు. చీప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు. సిగరెట్ తీసి వెలిగించాడు. రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసు చూశాడు. మన సాకేతుని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది, వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు, అత్తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా? అంటే అది లేదు, ఏరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడా? అడిగాడు రాజు. సాకేత్ లేదు అన్నట్టు తలూపాడు. గట్టిగా నవ్వాడు రాజు. చూసారా ఫ్రెండ్స్, వీడి పరిస్థితి, వీడు బెంగళూరులో రైలెక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకొని వాళ్ళ అత్తగారు ఊరు శివపురం వెళ్ళాలి. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అన్నాడు రాజు.
ఒకసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి తొగబొదిలాడు. మరి నీ సంగతేమిటి అన్నట్టు అతని కేసు చూశారు సుధీర్ సాకేత్. మీ చూపులకి అర్థం తెలిసింది ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దిగ రెడీగా ఉంటాడు. అందులో ఎక్కి మా అత్తగారింటి కొత్తపేట వెళ్తాను. మా మామకు ఖాళీ లేకపోతే మా భావ మరిది ట్యాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్ళటానికి. 5 ఏళ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నానో, అది మన స్టైల్. అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి, కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు. సుధీర్ సాకేత్ అతని కేసు అలా చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి, క్రికెట్, సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు. మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు. నిజంగా తానంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది. మొన్న సంక్రాంతి పండుగ వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు. చాలామంది తమ బంధువులను రిసీవ్ చేసుకొని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు. సుధా చాలా అందంగా ఉంటుంది కాబట్టి తను ఆమెని బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కు వచ్చింది. ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయింది. 2 రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్. కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్టమని చెప్పాడు. రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం గారు. అదేమీ నాకు తెలియదు, రేపు పొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్. అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం గారు. అప్పటికప్పుడు ఏసీ బస్సుకు రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకొని బెంగళూరు వచ్చారు. సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం. సుధారాణికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం, వసంతలక్ష్మి. అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు. డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు. రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకేత్. అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు. అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకు కానీ కూతురుకు కానీ చెప్పలేదా ఆయన. రోజులు వేగంగా గడిచిపోయాయి. సుధారాణికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అన్నంటి బాబు పుట్టాడు. వంశోద్ధారపుడు పుట్టాడని వెంకట్రావు, వసుంధర చాలా సంతోషించారు. హైదరాబాద్ నుంచి వచ్చి మనవణ్ణి చూసి వెళ్లారు. సాకేత్ అంతకుముందే వచ్చి కొడుకును చూసి వెళ్ళాడు. పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసురుకున్నాడు సాకేత్. అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది. అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది. మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాణ్ణిగా అని సాకేత్ అన్న మాట వారిద్దరినీ బాధించింది. బాబుకి 5 నెలలు వచ్చాక కూతుర్ని, మనవడిని తీసుకెళ్లి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. సుధా ఆఫీస్కు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటుంది. వెంకటరావు, వసుంధర బెంగళూరు వెళ్ళి నెలలాళ్ళు ఉండి మనవడితో గడిపి వచ్చారు. బాబుకి 7 ఏళ్ళు నిండింది. సుధారాణి మరల నెల తప్పింది. అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద. 3 ఏళ్ళు వచ్చాక రామనాథం, వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు. అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడటం లేదని. మీరు మా అమ్మా నాన్నలతో సరిగా మాట్లాడటం లేదు ఎందుకని అడిగింది భర్తని. ఏం, మీ వాళ్ళని కంప్లైంట్ చేశారా? మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్. మా వాళ్ళు అటువంటి మనుషులు కారు, నెమ్మదిగా అంది సుధా. అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళు అని అర్థమా? వెటకారంగా అన్నాడు సాకేత్. అతని మాటలకి ఆమె చాలా బాధపడింది. నేను ఇప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా. భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది. చూడు సుధా, నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకు ఉంటుంది, ఇంటికి వచ్చిన వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా. సుధారాణి ఇక సంభాషణ పెంచకుండా మౌనం వహించింది. వెంకట్రావు, వసుంధర వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో తనే 1-2 సార్లు మామయ్య గారు భోజనానికి ఆలస్యం అవుతుంది, భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారాణికి. మొత్తానికి ఏదో జరిగింది, అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది. మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్. చూడు సుధా, వంట చేయడానికి మనిషి ఉంది, పని చేయడానికి పని మనిషి ఉంది. నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు, మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్. అలాగే అంది చిన్నగా నవ్వుతూ. కూతురికి 7 నెలలు వచ్చాక పురుటికి తీసుకువెళ్ళటానికి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి.
మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నట్లా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి. డబ్బు కావాల్సి వస్తే ఫోన్ చేయండి, నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్. అలాగే బాబు, నువ్వు చెప్పినట్లే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం. తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ. మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నారు. 9 నెలలు రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి 15 రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోమ్లో చేర్పించారు. ఇంతముందు ఎందుకు నానా అనే కూతురు అంటే మళ్ళీ అల్లుడు కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం. కొద్ది రోజులు గడిచాయి. సుధకి ఆడపిల్ల పుట్టింది. అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం. సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి టాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్. నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు. పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుకున్నాడు సాకేత్. వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుంచి వచ్చింది. సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది. 3 నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని, అక్కాబావలు చంటి పిల్లని సరిగా చూడలేదని, సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది. కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు, మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు. ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయటం సబబు కాదనిపించింది. ఆ మాటే అక్కగారితో అంది, నువ్వు ఊరుకోవే బాబు, అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది. అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది. అందుకే మేము ఏం మాట్లాడటం లేదు అని చిన్నగా వసంతలక్ష్మి. పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత ఒద్దిగ్గా ఉన్నాడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని. కాలచక్రంలో 2 ఏళ్ళు గిర్రును తిరిగాయి. ఒకరోజు వసంతలక్ష్మి చెల్లెలకు ఫోన్ చేసింది. సుధా, పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకి, నువ్వు కూడా శివపురం రా, నాకు తోడుగా ఉందో గాని మనమల్ని చూసినట్టు ఉంటుందని. సాకేత్ను తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది. కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది. మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది. గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడ దృశ్యం చూసి అవాక్కయింది. హాల్లో కూర్చొని సాకేత్ పూరీలు ఉత్తున్నాడు. చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తుంది. 5 నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్. అప్పటికే స్టవ్ మీదన్న మూకుడిలో పూరీలు వేశాడు. 10 నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి. ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని. అత్తయ్య, నా టిఫిన్ అయిపోయింది, మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు, అది కూడా నేను చేసేనా? వంటింట్లోంచి గట్టిగా అన్నాడు సాకేత్. నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను, ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి. పూరి కూర చేసి బేసిన్లో పెట్టాను, తీసుకో. 10 నిమిషాలు నన్ను మాట్లాడించకు, ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి. పిల్లలు టిఫిన్ రెడీ, రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి, చిన్నత్తయ్య గారు బాగున్నారా, ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు. బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని. ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది, ఎప్పుడు ఏమంటాడో అని. బెడ్రూమ్లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా, పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి. పిల్లలు తండ్రి దగ్గరికి చేరిపోయారు టిఫిన్ కోసం. వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్. ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధ కేసు చూసింది సుహాసిని. నేను చెబుతాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధ. పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్. కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరళ్ళు సరుకులు తెచ్చారు. సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు. ఆయన చేతిలోంచి, నేను తెస్తా అన్నాను కదా, మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో. హాల్లో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం. లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్. ఇవాళ టిఫిన్ నేనే చేశాను మామయ్య, ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను, టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు. ఒక పూరి తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం. నాన్న, కూర అమ్మ చేసింది, ఈయన పూరులు మాత్రమే చేశారు అంది గారంగా సుధ. తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ, కూర ఒకటే తినలేం కదా బంగారం, అల్లుడు పూరులు చేయబట్టి టిఫిన్ తయారైంది, చాలా బాగుంది కూడా అన్నారు. పో నాన్న, నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది బుంగమూతి పెట్టి సుధ. మీరిద్దరూ నా 2 కళ్ళురా తల్లి అని ఆమె తలపై చెయ్యి వేసి నిమిరాడు రామనాథం. సాకేత్ సుధ వైపు తిరిగి, నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి, మామయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటకు వెళ్ళాడు. అతను అలా బయటకు వెళ్ళగానే సుహాసిని సుధారాణితో, నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను, ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా.
ముందు టిఫిన్ తిందుగానరా, ఆ తర్వాత నీకు అన్నీ చెప్తాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాస్ నిన్నే బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది సుధా. ఇక మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పట్టడం, సూటిపోటి మాటలు అనడం మా మామయ్య గారికి తెలిసింది. 2 ఏళ్ల క్రితం మా అత్తయ్య గారు హారడాక వచ్చిపోయారు కదా, 6 నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు. నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ, మా వారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు. టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావటంతో గది యువతలే ఆగిపోయాను. చూడు సాకేత్, కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క. పెళ్లి కాగానే తన ఇంటి పేరు, తన గోత్రం అన్నీ వదులుకొని అత్తగారింటికి వస్తుంది. మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతేకాదు, ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. అప్పుడే 2 కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి. మా తరం అయిపోయింది, మీ తరం వచ్చింది, తర్వాత నీ పిల్లల తరం వస్తుంది. కానీ విలువలు, సంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి, అది మర్చిపోకు. నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను. నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని, ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా. ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అది చాలా తప్పు. వెంటనే సరిదిద్దుకు. మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు. నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు. నా చివరి రోజులు ప్రశాంతం గడపాలని నేను కోరుకుంటున్నాను. కాదు, నేను ఇలాగే ఉంటాను అంటావా, నీ ఇష్టం. నేను ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను, ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మామయ్య గారు. 1 నిమిషం మౌనంగా ఉన్నాక, స్నేహితుల మాటలు తలకైకి సంస్కారహీనంగా ప్రవర్తించానని క్షమించండి నానా, మీ చెప్పినట్లే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసలుకుంటాను అని మా వారు అనటం నాకు వినిపించింది. 2 నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్ళి మామయ్య గారికి ఇచ్చాను. అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది. మా పెళ్ళైన కొత్తల్లో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు. మొన్న నాన్నకు జ్వరం వస్తే ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించారు. అది సంగతి పిన్ని అంది సుధారాణి. అప్పటికి సుహాసిని టిఫిన్ తినటం పూర్తయింది. ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు, సంతోషం అంది సుహాసిని. వీళ్ళిద్దరూ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని. సాకేత్ కత్తిబిడ్డ దగ్గర కూర్చొని పనస పండుని ముక్కలుగా తరుగుతున్నాడు. 2 నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిబీడు లోపల పెట్టి వచ్చాడు. చేతులకు నూనె రాసుకొని ముక్కల నుండి పనస తొనలు తీరుస్తున్నాడు. ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది. సంసారం సంసారం, ప్రేమ సుధాసారం, నవజీవన సారం అంటూ, నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది. ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్, పనస తొనలు తీసే పని కొనసాగిస్తూ. అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం, వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు. ఇదండి కథ. ఒక చిన్న పొరపాటు జరిగిందండి. కథ ప్రారంభించినప్పుడు, క్యారెక్టర్స్ చెప్పినప్పుడు సాకేత్ తల్లిగారైన వసంతుల గారిని యాడ్ చేయలేదు, అది గమనించగలరు.